తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు రానున్నారు. సెప్టెంబర్ 23న గరుడ సేవలో పాల్గొనే ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, సివిఎస్ఓ గోపినాథ్ జెట్టి పరిశీలిస్తున్నారు. బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం నుండి శ్రీవారి ఆలయం వరకు నాద నీరాజనం వేదిక వద్ద భద్రత, ఇతర ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 24న ఉదయం 7 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప నాద నీరాజనం వేదికపై సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. వేదికపై భద్రత, అలంకరణ, కార్యక్రమం నిర్వహించాల్సిన తీరుపై చర్చించారు. అర్చక ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ కీర్తిశేషులు గంగు భానుమూర్తి గారి అంత్యక్రియలు బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగాయి. ఉదయమే ఆయన పార్థివ దేహానికి కార్యక్రమాలు పూర్తి చేసిన కుటుంబీకులు అంతిమ యాత్ర కొనసాగించారు. నీకు జోహార్లు, మా తోడ పుట్టకున్న మా తోడు నిలిచినావు, నిస్వార్థ సేవకుడివై మా అండగా నిలిచావయ్యా, ఆత్మబంధువై ఆదుకున్నావయ్యా, నీ మంచి మాటలన్నీ మా బ్రతుకు బాట చూపి, నీ గుర్తులన్నీ మెదిలి మా గుండె తల్లడిల్లే, నీ చిరునవ్వుల పువ్వులన్నీ వాడిపోయనా గుండె తల్లడిల్లెనా. జోహార్లు బ్రాహ్మణుల మీద ఒలిపెట్టేసిన ఆయన, ఎందుకంటే బ్రాహ్మణ సేవ చేస్తున్నాయి. ఆ భగవంతుడికి అనుగ్రహం, కొడుకు కూడా సమయానికి అందుకున్నాడు. కాకపోతే ఏంటంటే భగవంతుడు నిర్దయుడు. ఇంకొక రెండు మూడు నెలలున్న భనువాని చూసుకుంటుండే, వారధుడు కూడా చూసుకునే పరిస్థితి భానుమూర్తి గారికి. అలాంటి భానుమూర్తి గారిని మీ అందరూ కూడా తోపుట్టులుగా ఆయన కన్నకట్టు, ఆయన చిన్నవాళ్ళు కన్నకడు కొడుకులు పెట్టి కొడుకులుగా భావిస్తూ మరి ఆయన సాగర ప్రధానం కూడా ఏడుకొండ వాళ్ళ వెంకటరమణ. నేరేడుచెర్ల పట్టణంలో సూర్యాపేట జిల్లా ధూపదీప నైవేద్యం అర్చక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కీర్తిశేషులు గంగు భానుమూర్తి గారికి సంతాప సభ ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అన్నంభొట్ల ఫణికుమార్ శర్మ, ఉపాధ్యక్షుడు రాయప్రవులు శ్రీరామయ్య శర్మ, రాష్ట్ర వైదిక బ్రాహ్మణ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్రా సతీష్ శర్మ, పాలకవీడు అర్చక సంఘం అధ్యక్షులు మందపూడి వెంకటేశ్వర శర్మ, సురేష్, శ్రీపాద శర్మ, సంతోష్ శర్మ, శ్రీనివాసాచారి, రవికుమార్, కిషోర్, రంగభట్ట తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయ ఆవరణలో అర్చక ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ కీర్తిశేషులు గంగు భానుమూర్తి గారికి నివాళులర్పించారు. ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ, రామలింగేశ్వర శర్మ, లక్ష్మీ నరసింహ శర్మ, వెంకటరమణ శాస్త్రి, పెన్నా మోహన శర్మలతో అర్చకులు పాల్గొన్నారు. మరోవైపు హైదరాబాద్లో బ్రాహ్మణ మహానేత గంగు భానుమూర్తి గారికి శ్రద్ధాంజలి ఘటించిన కరణం నియోగ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బండారు రామ్ప్రసాదరావు, సమన్వయకర్త జాలిగామ విఎల్ నరసింహారావులు ఆయన కుమారుణ్ణి పరామర్శించారు. అటు శ్రీరంగాపురం దేవస్థానంలో రాష్ట్ర ప్రచార పరిషత్ సంయుక్త కార్యదర్శి పల్లా సాయికుమార్ శర్మ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్ శర్మ, వనపర్తి టెంపుల్ అర్చకులు సింగరాచారి శ్రీరంగాపురం, అర్చకులు కన్నయ్యచారి, సురేష్ కుమార్, ఆచారి గోవిందాచారి, జగన్మోహనాచారి, ఆలయ ఉద్యోగులు మహేష్ అనపర్తి, గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ వనపర్తి జిల్లా అర్చకులు సమావేశమై గంగు భానుమూర్తి గారికి శ్రద్ధాంజలి ఘటించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రాలయం చేరుకున్నారు. మంత్రికి శ్రీమఠం వారు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. మంత్రి శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ వీరికి శాలువ, శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రతిమను, పరిమళ ప్రసాదాన్ని ఇచ్చి ఫలమంత్రాక్షాలతో ఆశీర్వచనాలు అందజేశారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం నూతన ఈవోగా శివాజీ బాధ్యతలు స్వీకరించారు. ఆలయం కొత్త ఈవోగా వచ్చిన శివాజీకి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మేళ తాళాల మధ్య శివాజీని తీసుకువెళ్లిన అర్చకులు స్వామి దర్శనం చేయించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవోగా బాధ్యతలు చేపట్టిన శివాజీ మీడియాతో మాట్లాడుతూ రాములవారి సేవ చేయడం ఎంతో సంతోషమన్నారు.
ఆలయ అభివృద్ధితో పాటు సమస్యలపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. మీరు సహకరిస్తే మంచి టెంపుల్ ని అభివృద్ధి పదాలు మీరు మీ సహాయ సహకారం ఎందుకంటే మీకు అన్ని తెలిసిన విషయాలు ఉంటాయి. ఇక్కడ నాకు తెలియదు కదా, ఇప్పుడు మా సిబ్బంది కూడా కొంతమంది దాసి ఉండదు బహుశా కొన్ని ఉన్న విషయాలు ఎందుకంటే నడుస్తలే నడుస్తుంది నడుస్తుంది కదా నడిపిద్దామంటే ఉంటుంది మాకు ఎవరికైనా మనం ఉంటే చెప్పండి మీరు మేము మాట్లాడు ఒక రోజు కూర్చుందాం ఎప్పుడైనా ఓకే. అలంకార ప్రియుడైన తిరుమలేశుడికి వెలకట్టలేని వజ్ర వైఢూర్యాలు పొదిగిన ఆభరణాలే కాదు, ప్రపంచంలో మరే దేవతామూర్తులకు లేని విధంగా డ్రై ఫ్రూట్స్ అలంకరణలు కూడా ఆయనకే సొంతం. ఉత్సవమూర్తులకు జియంగార్ల సమక్షంలో ఆలయ అర్చకులు స్నపన తిరుమంజనం అని పిలువబడే అభిషేక కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతోంది. అరుదైన పుష్పాలు, తాజా పళ్లతోనే కాకుండా ఈసారి డ్రై ఫ్రూట్స్తో మాలలు, కిరీటాలు, జడలను తయారు చేయించారు. వీటిలో బాదం పప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, మేలు రకమైన ఖర్జూరం, ఎండు ఖర్జూరం, పిస్తా, గుమ్మడికాయ గింజలు, యాలకులతో పాటు ముత్యాలు, పూసలు, వట్టివేరు, పెటల్స్, విదేశీ కట్ ఫ్లవర్స్ని వినియోగించారు. వీటిని తమిళనాడు రాష్ట్రం తిరువూరికి చెందిన భక్త బృందం దాదాపు 40 రోజుల పాటు భక్తితో నిష్టగా తయారు చేశారు, టీటీడీకి విరాళంగా అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలు అక్టోబర్ 17 నుంచి 25 వరకు కొనసాగనున్నాయి. కోవిడ్ నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్న అధికారులు ఈసారి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే దర్శనం టికెట్లు బుక్ చేసుకునేందుకు సైట్ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా భక్తులు పరోక్ష సేవలు పొందేందుకు గాను ఒక్కరోజుకు గాను వివిధ రకాల పూజలకు రేట్లు నిర్ణయించారు. పరోక్ష కుంకుమార్చనకు 3000 రూపాయలు, పరోక్ష ప్రత్యేక కుంకుమార్చనకు 5000, పరోక్ష ప్రత్యేక శ్రీచక్ర నవావరణార్చనకు 3000, పరోక్ష ప్రత్యేక చండీయాగము 4000 రూపాయలుగా నిర్ణయించిన అధికారులు ఈ సేవలు ఒకే రోజుకు సంబంధించినవని తెలిపారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఊరేగింపుగా మంగళవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్జీ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శేఖర్ రెడ్డి, గోవిందహరి, ఎస్డీపీపీ సభ్యులు సుబ్బారావు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ముందు ఈ గొడుగులను టీటీడీ అధికారులకు అందించారు. గరుడ సేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు. మొత్తం 11 గొడుగులను తీసుకురాగా ఇందులో 9 గొడుగులను తిరుమల శ్రీవారి ఆలయానికి, మరో 2 గొడుగులను సోమవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించారు. ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, గొరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ మేరకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 1వ తేదీ నుండి ఓటర్ నమోదు నోటీస్ జారీ, నవంబర్ 6 వరకు కొత్త ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ, డిసెంబర్ 1న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల, డిసెంబర్ 31 వరకు అభ్యంతరాలు స్వీకరణ, జనవరి 2021 12వ తేదీ వరకు అభ్యంతరాల పరిష్కరణ, జనవరి 18 ఫైనల్ ఓటర్ జాబితా విడుదల. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు సంస్కరణలు చేపట్టిన మహానుభావులు. ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు. ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AP6 న్యూస్ లో ప్రత్యేకం. AP6 న్యూస్, ఇది పూర్తిగా ఉచితం. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ AP6 న్యూస్.